శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం బూర్జ మండలం కొత్తలక్కుపురం గ్రామంలో ప్రధాన అర్చకులు రంప శ్రీనాథ శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో శ్రీహరి అఖండనామ సంకీర్తనలు మహాయజ్ఞం నిర్వహించారు సుమారు ఇరవై భజన బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి ఏకాదశి పర్వదినాన సందర్భంగా శ్రీ రామ సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో అభిషేకాలు విశేష పూజలు జరిగాయి మరియు అన్నదాన కార్యక్రమం జరిగాయి ఈ అన్నదాన కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుండి సుమారు వేల మంది పాల్గొన్నారు మహిళలు కుంకుమ పూజలో పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా మండలం ఉన్నటువంటి శ్రీ సత్యనారాయణ శ్రీ సత్యనారాయణ స్వామి వారికి ఏకాదశి మహాప్రవచ దిన సందర్భంగా అంటే ఆషాఢ మాసంలో శుక్ల ఏకాదశి నాడు ఈ యొక్క విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు ఈరోజు ఉత్తరా ఏకాదశి నాడు ఆయన యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు ఇది పరమ పవిత్రమైనటువంటి దినం హరిహరులకు విష్ణుమూర్తికి పరమేశ్వరునికి కూడా ఇష్టమైనటువంటిది కార్తీక మాసం కొంత సేవ చేసినా ఏ విధంగా ఆయన్ని మనం స్థుతించినా ఆయన దివ్యమైనటువంటి వరములు ఇస్తాడు ఈ యొక్క కలియుగంలో ఈ యొక్క కరోనా లాంటి అంటువ్యాధులే ప్రబలకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేశం సుభిక్షంగా ఉండాలని ఈ మహత్కార్యాన్ని గత మూడు సంవత్సరాలుగా చేస్తున్నాం ఈ దీనిలోని సుమారు ఐదు వేల మంది పదివేల మంది వరకు భక్తులు వచ్చి పాల్గొన్నారు అలాగే ఐదు వేల మంది పదివేల నుండి భక్తులు అన్నదాన సంతర్పణ కూడా జరిపిస్తున్నాం ప్రతి సంవత్సరం అదే కాకుండా అంత్యకాలేచ మామేవా స్మరన్ముక్త కళేపరం య ప్రజాతి జందేహం యాతి నాణ్యత్త సంశయ అని భగవద్గీతలో చెప్పినట్లుగా ఎవరైతే నా నామాన్ని నిరంతరం స్మరిస్తుంటారో లేకపోతే ఈ కార్తీక మాసంలో స్మరిస్తారో వాళ్ళందరూ కూడా నన్నే పొందగలరు అని ఈ యొక్క భగవంతుడి తాలూకా కృపకు అందరూ పాత్రలు కావాలని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం అలాగే ఇది చేయడానికి మహాయజ్ఞం అందరూ సహకరిస్తేనే కానీ ఈ యొక్క దివ్య